మీకు 100 కంటే తక్కువ ఓట్లు మీకు తెలంగాణలో రాలేదా? ఎందుకు మమ్మల్ని అపహాస్యం చేస్తున్నారని ఆవిడ అడిగారు. మర్చిపోతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు సభ అంటే ఒక స్టేజ్ ఎక్కగానే కొన్ని కొన్ని విషయాలు మర్చిపోతూ అసలు ఏమి జరగనట్టు మాట్లాడుతూ ఉంటారు అనేది ఈరోజు వీళ్ళు పార్టీ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. నేను చెప్తా ఏదాన్ని మాట్లాడేటప్పుడు వినకుండా ఇష్టం వచ్చినట్టు అడ్డం దూరేవారంటే వాళ్ళు మాట్లాడే. చెప్పండి చెప్పండి చెప్పండి. ఉండవయ్యా పొద్దు నిదానంగా ఉంటుందని చెప్పేమే అంత నిదానంగా మాట్లాడే మాట్లాడలే. చెప్పండి. ఇప్పుడు లక్ష్మి గారు చెప్పండి. మీరు చెప్పినట్టు కొల్లాపూర్ లో మాకు తక్కువ వచ్చినాయి, 1200 ఓట్లు వచ్చినాయని మీరు చెప్తున్నారు కదా. మీకు కాదండి, అప్పుడు మీకు అప్పుడు అప్పట్లో చెప్పండి చెప్పండి. నాట్ ఓన్లీ కొల్లాపూర్ అండి, 48 కాన్స్టిట్యూన్సీ. రాష్ట్రం అంతా అనుకుందాంలే, రాష్ట్రం అంతా అనుకుందాంలే. రాష్ట్రం అంతా వచ్చినాయి, 150 సీట్లు వచ్చినప్పుడు కూడా మాకు రాలే, వాళ్ళకి వచ్చినాయి. మేమంతా పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్ బాక్స్ మార్చి దొంగో తెచ్చుకొని గెలిచిన వాళ్ళే. అది పక్కన పెడదాం, మళ్ళీ మాట్లాడితే 29-24 చూపిస్తారు, అప్పుడు పక్కన పెడదాం. వినండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటు లో ప్లే కార్డ్ పట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రము మేము విడదీయడానికి ఇష్టపడము అని చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అది చెప్పిన తర్వాత 2014లో తెలంగాణలో పార్టీ నేను టికెట్ ఇవ్వను, నేను పోటీ చేయదలుచుకోలేదంటే అక్కడ ఉన్నటువంటి లీడర్లు వచ్చి అయ్యా మేము ఇందాక పనిచేసినాం కదా, పనిచేసిన వ్యక్తులు మేము పోటీ చేస్తామంటే బీఫారాలు ఇచ్చి ఒక్క రోజు కూడా ప్రచారానికి వెళ్ళనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాయకుడు, మీరు చెప్పే నాయకుడు, ఆమె నాయకుడు మైకు తీసుకొని నేను తెలంగాణ ఉద్యమాల్లో ఉండి ఉంటే ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపించేవాడిని. నా తను దురదృష్టం కొద్దీ నేను ఇక్కడ పుట్టలేదు, అక్కడ పుట్టాను, నేను ఇక్కడే పుట్టింటే చెప్పినటువంటి వ్యక్తి ప్రచారానికి వెళ్ళినటువంటి ఉండమ్మా. ఏ అంతలేక మెదలేందుకు అప్పుడే అయిపోయింది, మీకు సమయం లేదు లేదు, మీరు క్లారిటీ ఇచ్చేసారు, నీట్ గా ఇచ్చారు. అరుణ గారు అరుణ గారు చెప్పండి. ఆయన ఆ ప్లకార్డు పట్టుకోవడం వల్లే 100 కంటే తక్కువ వచ్చినాయి అంటారు మోహన్ రెడ్డి గారు. నేను చెప్తా అండి, ఇప్పుడు ఫస్ట్ సరే ఈయనన్న మాట ప్రకారం వెళ్దాం మనం. ఆయన నిజంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉండాలని చెప్పేసి భావించిన వ్యక్తి గనక అయ్యి ఉంటే విభజన జరిగిన తర్వాత కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించి మంచి జరగడానికి ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత కోసం ప్రయత్నించి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన అన్ని నిధులు, నియామకాలు, నీళ్లు అన్ని విషయంలో కూడా ఖచ్చితంగా వ్యవహరించే వ్యక్తి అయ్యి ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి. కానీ రేపు తెలంగాణ ఎలక్షన్ అనగా ఈ రోజు నైట్ సాగర్ డ్యామ్ దగ్గర పోలీసులను పంపించి గేట్లు తీర్పించే ప్రయత్నం చేశాడు. ఎవరిని మోసం చేయడానికి మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ ని గెలిపించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఒప్పించడానికి చేశాడే తప్ప నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం చేశాడా? దీనికి ఆన్సర్ కావాలి. రెండోది, ఆయన ఇప్పుడు ఈయన తెలంగాణ అక్కడ బోర్డు ప్లకార్డు పట్టుకున్నందుకే గనక తక్కువ ఓట్లు వచ్చినాయి అని చెప్పేసి వీళ్ళు కవర్ డ్రైవ్ ఆడగలిగి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన విధానం నాకు నచ్చలేదు, ఏ విధంగా అయితే ఇరు ప్రాంతాలకు లబ్ధి చేకూరకుండా కేవలం ఒక సైడ్ మాత్రమే ఆలోచించి విభజన చేశారని చెప్పేసి ఇవాళ కూడా అదే మాట మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు. మేబీ ఆ వ్యతిరేకత కూడా ఉండి అక్కడ ఓట్లు పడలేదేమని వీళ్ళు భావించాలి. మూడో విషయము, ఆ రోజు ఈ నిలబెట్టిన వాళ్ళు మొత్తము అగ్ర సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, ఆల్రెడీ రాజకీయ నాయకులుగా వైఎస్ఆర్ టైం నుంచి పదవుల్లో ఉండి పాలన చేత అయిన వాళ్ళు, ప్రజలకు పాలన చూపించిన వాళ్ళు. కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ నిలబెట్టిన వ్యక్తులు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు, సామాజికంగా వెనుకబడిన వాళ్ళు. కనీసం వాళ్ళు ఎలక్షన్ అఫిడవిట్లో చూపించిన డబ్బులను కూడా ఖర్చు పెట్టడానికి వాళ్ళ దగ్గర లేకపోతే మేము తలా కొంత సహాయం చేసి ఎలక్షనీరింగ్ జరిపిన పరిస్థితి వాళ్ళు ఉంది. వీటన్నింటినీ వేళ వైపు ఎలాగంత కవర్ డ్రైవ్ వేసి ఉన్నగా చూపించుకుంటున్నారో పక్క పార్టీల వైపు నుంచి కూడా అలాగే ఆలోచించుకోమని చెప్పండి వైసీపీ వాళ్ళకి. మనం చేస్తే సంసారం ఇంకొకటి చేస్తే ఇంకోటంటే ఎలా తప్పు అవుతుంది కదా అది. రైట్ రైట్ అడిసిమల్లి గారు. నేను